సుప్రీం కోర్టులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు అడగండి చెప్తాం ఓకే చూద్దాం విల్ సీ ఊహాజనితమైన ప్రశ్న ఎందుకు 12 తారీఖు రేపు ఎల్లుండి చెప్తాం కదా నేను ఒక మాట చెప్తా అన్నిటికన్నా మించింది సుప్రీం కోర్టు సుప్రీం కోర్టులో వాదనలు ప్రతివాదనలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు కచ్చితంగా చూద్దాం సుప్రీం కోర్టు నిర్ణయాలు చేసినప్పుడు కాదనడానికి ఎవరికి హక్కు లేదే ఇంకా ఎస్ ఎస్ ఎవరు పవన్ కళ్యాణ్ గారా ఆయన కూడా మాట్లాడారు ఓకే నేను ఏంటంటే పుట్టినరోజు పండుగలు చేసుకుంటారు లేదా బహిరంగ సభలు పెట్టుకుంటారు దేర్ ఇస్ ఎన్ ఆప్షన్ నా ఇష్టం ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది లోకల్ అథారిటీస్ నేను ఒక సమావేశం పెట్టుకుంటానండి సమావేశం పెట్టుకుంటే వచ్చేవాళ్ళు వస్తారు లేము లేని వాళ్ళు రారు కానీ ఎన్నికలు ఎలా కాదే ఎన్నికలు ఇస్ నాట్ ఎన్ ఆప్షన్ ఎన్నికలకు ప్రతి పౌరుడు కూడా ఎన్నికలకు వెళ్ళాలి ఓటు వేయాలి అమ్మో నా కోవిడ్ ఉందని భయపడి కూర్చోడానికి వీల్లేదు నేను పుట్టినరోజు పండుగ చేసుకున్నాను అంగరంగ వైభవంగా చేసుకున్నాను మిమ్మల్ని పిలుస్తాను అమ్మో నా కోవిడ్ ఉందని రారు దట్ ఇస్ లెఫ్ట్ టు యూ ఇది అలా కాదే ఎన్నికలంటే కోవిడ్ ఉన్నా వెళ్ళవలసిందే అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు 19 నుంచి 21 వరకు మధ్యన 18 ఏళ్ళు నిండినటువంటి 3 లక్షల పైసలకు ఓటర్లు ఉన్నారు మరందరికీ వాళ్ళ ఓటు హక్కు లేదు దానికి ఎందుకు చేస్తున్నారు అంతమందిని ఓటు హక్కును వదిలేస్తున్నారా తప్పు కదా ఏం చర్యలు తీసుకుంటాడు ఎవరు తీసుకుంటాడు ఎలక్షన్ కమిషనర్ దానికి బాధ్యత వహిస్తారు ఇంతవరకు ఏం చేశారు ఆయన చర్యలు తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటున్నాడు కదా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి అని నేను ఒక మాట చెప్తాను ఆయనదైతే ప్రాణం చంద్రబాబుది అయితే ప్రాణం లోకేష్ బాబుది అయితే ప్రాణం మీదైతే ప్రాణం కాదు నాదైతే ప్రాణం కాదు ఉద్యోగులైతే ప్రాణం కాదు పోలీస్ ఆఫీస్ పోలింగ్ ఆఫీసర్లు అయితే ప్రాణం కాదు పోలీసు వారిది అయితే ప్రాణం కాదు కానిస్టేబుల్ అయితే ప్రాణం కాదు ఏమిటి ఆలోచన నాకు అర్థం కాలేదు ఏం కొంపండుకు పోయింది 3 సంవత్సరాల పాటు ఎన్నికలు నిర్వహించలేని ఈ కమిషన్ 3 మాసాల కోసం ఎందుకు ఆతృత పడుతుందో దీనిలో రాసేమంటూ నేను ప్రత్యేకంగా చెప్పాలా పరకాయ ప్రవేశం ఇంకా ఇట్స్ ఓకే అంటే కొరమని తప్పలేదు ఉద్యోగులకి వేయాల్సి వస్తే ఉద్యోగులకి వేస్తారు ఒక షెడ్యూల్ ప్రకారం ఇవాళ మాకేం రాజకీయ నాయకులకి వేయట్లేదు మీకు వేయట్లేదు ఫస్ట్ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి వారికి వ్యాక్సినేషన్ వేస్తూ క్రమక్రమంగా అందరికీ వ్యాక్సినేషన్ వేసుకుంటూ వస్తారు దాని గురించి తప్పేమి లేదు తప్పనిసరిగా ఇలాంటి సలహాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా స్వీకరించడం జరుగుతుంది మాట్లాడటం జరుగుతుంది ఎవరు 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 దూషిస్తున్నారు ఆయన ఏదో చెప్తుంటారు లేవు ఎవరు అలా ఏం దూషించడానికి సిద్ధంగా లేరు కులం కులాహంకారంతో ఎవరైనా వ్యవహరిస్తే వారిని వేలెత్తి చూపక తప్పదు ఎలక్షన్లు నేను ఇంకొక విషయానికి వచ్చి ఇంకొక మాట కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నారు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ దీనిలో ఏదైనా అవకతవకలు కానీ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ జరిగితే ప్రభుత్వాందే బాధ్యత ఏమిటండి నాకు అర్థం కాదు ఆర్ యూ థ్రెటనింగ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ని బెదిరిస్తున్నావా గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ప్రస్తుతం ఎన్నికలకు మేము సిద్ధంగా లేము అని చెప్పిన తర్వాత నువ్వు ఎన్నికలు పెట్టి యాక్ట్ మీ సంగతి తెలుస్తాను మీరు దీనిలో ఏమైనా జరిగితే అంటే వాట్ డూ యూ మీన్ అంటే బెదిరిస్తున్నావు నువ్వు ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఇంకా మీరిచ్చిన అధికారంతో 3 సంవత్సరాలు ఉంటుంది తర్వాత 30 సంవత్సరాలు ఉండేటటువంటి విశ్వాసాన్ని మేము పొందాం 3 నెలల్లో నువ్వు పోతున్నావు ఏమిటి ఆతృత పోతూ పోతూ సర్వనాశనం చేసిపోవాలనేటువంటి ప్రయత్నం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నంతోనే ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రవర్తిస్తున్నారు ఇది దుర్మార్గం దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రస్తుతం ఎన్నికలు జరగకోకుండా అడ్డుకోవడానికి వద్దని చెప్పడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఒక పక్కన ఉద్యోగ సంఘాలు ఇవాళ గగ్గోలు పెడుతున్నాయి ఎవరండి ఒక ఉద్యోగి చనిపోతే ఏమవుతామండి చెప్పండి ఓ 10 మంది ఉద్యోగులు చనిపోయారు ఏదైనా ఇదిండి బీపీనో షుగరో చనిపోతే ఏం కావాలంటున్నా దీనికి బాధ్యత ఎవరో ఇస్తారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇస్తారా శుభ్రంగా 3 మాసాల తర్వాత పోతాడాయన శుభ్రంగా హైదరాబాద్లో ఉంటాడు బాధ్యత గల ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విధుల్ని ఇవాళ హైజాక్ చేయాలని కమిషన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం దీని ప్రజలు హర్షించకూడదు
ఆయన ఆయన పరితీరు ముందు కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పనితీరు మెరుగుపరుచుకోవాలి ఒక రాక్షసుడి యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు రావాలి అది ముందు నేర్చుకోండి ఇవాల ఒక అహంకారంతో ప్రవర్తిస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు నో 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 సుప్రీం కోర్టు ముందు నేను చాలా స్పష్టంగా మా ఆర్గ్యుమెంట్స్ చెప్పదల్చుకున్నది ఏమిటంటే నాకు తెలిసిన సమాచారం వరకు వాక్సినేషన్ అండ్ ఎలక్షన్ బోత్ వి కెనాట్ కండక్ట్ శక్తిహీనులం మీరు కండక్ట్ చేయమంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం వాక్సినేషన్ కండక్ట్ చేయమంటే వాక్సినేషన్ కండక్ట్ చేస్తాం రెండింటిని మేము ఒకేసారిగా సైమల్టేనియస్ గా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మేము చెప్పదల్చుకున్నాం వారు ఏం చెప్తారో చూద్దాం తినబోతూ గారి రుచి ఎందుకు ఎల్లుండి రేపుగా ఎల్లుండి బహుశా ఈ పాటికే వాదనలు విని ఈవినింగ్ కల్లా ఐ థింక్ దే మే గివ్ అన్ ఆర్డర్ ఇదర్ ఫేవరబుల్ ఆర్ నెగిటివ్ వి విల్ సీ ఇక్కడున్న పరిస్థితి మరొకసారి స్పష్టంగా చెప్తున్నా ఎలక్షన్స్ వ్యాక్సినేషన్ రెండింటిని నిర్వహించడానికి సిబ్బందికి సాధ్యం కాదు సిబ్బంది అనే వాళ్ళు కొత్తగా మనం రిక్రూట్ చేసుకోలేమే ఇది కార్యకర్తలు చేసే పని కాదే ఇదేమో తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చేసే పని కాదు కదా ఒక పది మంది పోగేయడానికి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులే చేయాలి వాళ్ళు అలో లక్షణాన్ని గొడవ చేస్తున్నారే అయ్యా మా ప్రాణానికి ప్రమాదం కోవిడ్ వస్తే మేము బతకలేము మాకు వద్దు ఇప్పుడు ఎలక్షన్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఇవ్వండి ఏంటి నీక అంత పట్టుదల ఎవరికి పట్టుదల మాకా నీక నా మూడు మాసాలు అయిపోతుంది తొందరగా చేసేయాలి చంద్రబాబు నాయుడు ఊరుకోరనేటువంటి ధోరణితో వ్యవహరించడం సమంజసం కాదు సరైన విధానం కాదు అదే మేము చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా ప్రజ ప్రభుత్వం తరపున పార్టీ తరపున చాలా స్పష్టంగా ప్రజలకు మేధావులకి వివరించున్నాము ఎవరు ఎవరైనా ఎస్సీసీ నిర్వహించుకోమనండి మనం ఏం చేస్తాం ఆయన నిర్వహించుకుంటానే ఉన్నాడు కదా మొన్న ఎవరో సిఈసిని పిలిచాడు మరి పంచాయతీరాజ్ సెక్రటరీని పిలిచారు ఏదో వాళ్ళు వెళ్ళారు సాయంత్రం కాగితం ఇచ్చారు మళ్ళీ కలెక్టర్తో అంతా మాట్లాడు మాట్లాడమని ఆయన అధికారాన్ని చలాయించుకోవడానికి ఇదే సమయమని ప్రయత్నం చేస్తాం చలాయించుకొని చూద్దాం ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు చలాయించుకోండి అది చేయాల్సినది ఎవరైనా అంతేగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ రద్దు చేసింది హైకోర్టులో ఫైనల్గా ఎన్నికలు నిర్వహించమన్నారు రెండు సైమల్టేనియస్గా చేయమన్నారు దీని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టు ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ అందరూ ఫాలో అవుతారు వాట్ ఇస్ రాంగ్ ఇన్ అది ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయన ఏమి నోటిఫికేషన్ మేము ప్రభుత్వం వైపు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని పదే 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 చెప్తూ వచ్చాం ఇంతకుముందు కోర్టుకు వెళ్ళి ఎన్నికలకు నిర్వహించడానికి సంబంధించి ఎస్సీసీతో ప్రభుత్వ అధికారులు సీనియర్ అధికారులు చర్చలు జరపాలి అన్నప్పుడు కూడా చర్చలకు వెళ్ళారు చర్చలు జరిపారు ఇప్పుడు సాధ్యం కాదు మూడు మాసాల తర్వాత ఎన్నికలు నిర్వహిద్దామని కూడా చెప్పారు అది వినకోకుండానే ఆయన ప్రొసీడ్ అవుతున్నారు ప్రభుత్వం యొక్క సలహాని సంప్రదింపులను పెడచెవిని పెట్టి ఆయన మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు సింగిల్ హ్యాండెడ్గా వ్యవహరిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వము కలిసి నిర్వహించవలసినటువంటి ఎన్నికలలో ప్రభుత్వాన్ని సలహాని లెక్క చేయకోకుండా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వెళుతున్నాడు ఒంటెద్దు పోకడతో ఇది సమంజసం కాదు ఆయన దగ్గర అధికారం ఉంది కదా అని నోటిఫికేషన్ ఇచ్చేయటం అధికారం ఉంది కదా అని షెడ్యూల్ ఇచ్చేయటం ఇది అధికారం ఉంది కదా అని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి వాడు ఎత్త అంటాడు ఇట్ట అంటాడు అని ఏదో కక్ష సాధింపు ధోరణిలో ఒక రాజ్యాంగ వ్యవస్థ వ్యవహరించడం సమంజసం కాదు అదే మా పాయింట్